हेलो फ्रेंड्स वीडियो मन वॉल्यूम मास रिलेशन एला चूदा ओके इन मैं थ्री फेज डायग्राम चूसा कदा सो थ्री फेज डायग्राम लेफ्ट साइड वॉल्यूम तीसुकुन्नाम राइट साइड मास तीसुकुन्नाम सो इन आ रेडिटी ओक रिलेशन अने वीडियो चूदा ओके सो फर्स्ट आफ् आल असल मन की डेंसिटी अने वर्ड कदा सो डेंसिटी अंटे सिंपल मास बाय वॉल्यूम अनि चेप्तां ओके सो डेंसिटी अंटे मास बाय वॉल्यूम राइट सो इक्कड मन डेंसिटी लो फाइव टाइप्स उन्नाई मल्ली एपड़ते मन सॉइल तीसुकुंटामो ई सॉइल लो फाइव टाइप्स आफ् डेंसिटीज उन्नाई ओके सो फर्स्ट वन इज बल्क मास डेंसिटी ड्राई मास डेंसिटी सैचुरेटेड मास डेंसिटी सबमर्ज्ड मास डेंसिटी अंड मास डेंसिटी आफ् सॉलिड्स अंटे इदेंटंटे आ सॉइल ए स्टेट लो उंदी अंटे आ सॉइल योक्क कंडीशन एंटी आ प्रति कंडीशन लो దాని యొక్క డెన్సిటీ ఎలా ఉంటుంది ఐ మీన్ దాని యొక్క డెన్సిటీ ఫార్ములా ఏంటి ఐ మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఓకే సో అలా సో ఫస్ట్ వన్ చూద్దాం బల్క్ మాస్ డెన్సిటీ అంటే ఏంటి ఆ సాయిల్ అనేది బల్క్ గా తీసుకున్నాం ఒక ఎంతో కొంత అమౌంట్ ఇప్పుడు దాని డెన్సిటీ ఎంత ఉంది సింపుల్ గా సో ఏం చేస్తాం ఆ తీసుకున్న సాయిల్ మొత్తం మాస్ చూద్దాం వెయిట్ చూద్దాం సో మాస్ వస్తుంది మాస్ డివైడెడ్ బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద సాయిల్ ఓకే దట్ ఈస్ నథింగ్ బట్ బల్క్ మాస్ డెన్సిటీ ఆఫ్ ద సాయిల్ దీని బల్క్ డెన్సిటీ అనొచ్చు లేదా బల్క్ మాస్ డెన్సిటీ ఓకే ఎనీథింగ్ नेक्स्ट वन ड्राई मास डेंसिटी सो ड्राई मास डेंसिटी अंटे इप्पुडु मनं तीसुकुन्न सॉइल लो असलु वाटर कंटेंट अनेदि उंडकूडदु इंका ड्राई आ वर्ड लोने इंडिकेट चेस्तां सो वाटर अंटे मॉइस्चर अनेदि असलु उंडकूडदु एप्पुडैते अंटे मनं ओवन हीट चेयोच्चु सिंपल गा चेप्पालंटे ओक सॉइल तीसुकोनि मनं दानि प्योर गा ओवन लो हीट चेसि आ हीट चेसिन योक्क तर्वात मास तीसुकोनि आ डेंसिटी नि कंटिन्यू तीसुकुंटे गनुक दानिनि मनं ड्राई डेंसिटी अंटां सिंपल గా చెప్పాలంటే ఇప్పుడు ఎప్పుడైతే దాంట్లో వాటర్ కంటెంట్ లేదు ఎయిర్ యొక్క మాస్ అనేది అలాగో జీరో సో మిగిలే మాస్ ఏంటి సాలిడ్స్ సో దేర్ఫోర్ మనం మాస్ ఆఫ్ సాలిడ్స్ అని కూడా రాస్తాం సో మాస్ ఆఫ్ సాలిడ్స్ బై వాల్యూమ్ ఆఫ్ ద సాయిల్ ఆ నెక్స్ట్ సాచురేటెడ్ మాస్ డెన్సిటీ సో సాచురేషన్ అంటే ఏమనుకున్నాం మనం జస్ట్ ఒక సాయిల్ తీసుకుంటే అందులో వాటర్ కంటెంట్ ఉంటే గనక దాన్ని మనం వెట్ అంటే అది ఒక తడిసింది దాన్ని సాచురేషన్ అంటాం ఓకే సో సాచురేషన్ అంటే ఏంటంటే యాక్చువల్ గా अभी దాంట్లో ఉన్న ఎయిర్ వాయిడ్స్ మొత్తం వాటర్ తో ఫిల్ అవడం ఐ మీన్ మాయిశ్చర్ తో ఫిల్ అవడం దాన్ని ఫుల్లీ సాచురేటెడ్ అంటాం ఒకవేళ ఫుల్ గా ఫిల్ అవ్వలేదు కొన్ని ఎయిర్ వాయిడ్స్ మిగిలినాయి అందుకు కొన్ని వాటర్ కంటెంట్ ఉంది కొన్ని వాయిడ్స్ లో వాటర్ ఉంది అప్పుడు దాన్ని పార్షియల్లీ సాచురేటెడ్ అంటాం ఓకే సో ఆ మాస్ ని తీసుకొని డైరెక్ట్ గా ఆ కొద్ది వాటర్ మిక్స్ అయిన మాస్ ని తీసుకొని మనం వెయిట్ తీసుకొని ఐ మీన్ ఆ మాస్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని సాచురేటెడ్ మాస్ డెన్సిటీ అండ్ దీన్ని రో సాట్ తో మల్టిప్లై ఇండికేట్ చేస్తాం ఓకే సో దిస్ ఇస్ ద సాచురేటెడ్ మాస్ డెన్సిటీ నెక్స్ట్ సబ్మర్జ్డ్ మాస్ డెన్సిటీ సబ్మర్జ్డ్ మాస్ డెన్సిటీ అంటే ఏంటంటే మనం ఒక సాయిల్ తీసుకున్నాం ఓకే సో సాయిల్ తీసుకొని కొంచెం వాటర్ లో సబ్మర్జ్ చేసేసాం చేసిన తర్వాత అప్పుడు దాని వెయిట్ ఎలా ఉంది ఆ వెయిట్ ని తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే అది సబ్మర్జ్డ్ మాస్ డెన్సిటీ దాన్ని రో సబ్ లేదా కొన్ని కొన్ని చోట్ల యాక్చువల్గా రో డాష్ తో కూడా ఇండికేట్ చేస్తారు ఓకే ఎనీథింగ్ రో డాష్ ఆర్ రో సబ్ ఇస్ ఈక్వల్ టు సబ్మర్జ్డ్ మాస్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సాయిల్స్ అండ్ నెక్స్ట్ మాస్ డెన్సిటీ ఆఫ్ సాలిడ్స్ సో పేర్లోనే ఉంది సాలిడ్స్ ఓన్లీ సాలిడ్స్ యొక్క మాస్ డెన్సిటీ కావాలి అంటే ఏం చేస్తాం మాస్ ఆఫ్ ద సాలిడ్స్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్స్ సో విఎస్ దీన్ని రో ఎస్ తో ఇండికేట్ చేస్తాం సో దిస్ ఈస్ ద ఫార్ములా ఇప్పుడు మనం ఈ మొత్తం అన్ని రకాల మాస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ మాసెస్ చూసాం ఇక్కడ సో ఫైవ్ టైప్స్ ఆఫ్ మాసెస్ లో టోటల్ మాస్ లేదా మాస్ ఆఫ్ సాలిడ్ మాస్ సాచురేటెడ్ మాస్ లేదా మాస్ ఆఫ్ సాలిడ్స్ ఈ ఫోర్ కూడా ఏంటంటే డైరెక్ట్ గా మనం తీసుకొని ఇది ఓవర్ హీట్ చేయడం లేదంటే ఏదో చేసి డైరెక్ట్ గా వెయిట్ ఐ మీన్ వెయింగ్ మిషన్ లో పెడితే మాస్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు బట్ సబ్మర్జ్డ్ మాస్ ని మనం అలా చేయలేం కదా ఎందుకంటే ఇది వాటర్ లో ఉన్నప్పుడు దాని వెయిట్ ఎంత ఉందనేది చూడాలి సో అది ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం అనేది చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంటైనర్ ఉందనుకోండి ఒక కంటైనర్ ఉంటే మనం కొంచెం ఒక అమౌంట్ ఆఫ్ సాయిల్ సో ఇదంతా సాయిల్ మనం ఇందులో సబ్మర్జ్ చేసాం ఓకే సో సబ్మర్జ్ చేసినప్పుడు ఎప్పుడైతే మనం సాయిల్ అందులో వేసామో దాని యొక్క వాటర్ లెవెల్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుద్ది కదా సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇనిషియల్ వాటర్ లెవెల్ అయితే తర్వాత ఇక్కడికి ఇంక్రీజ్ అయిందనుకున్నాం సో ఇప్పుడు ఈ వాటర్ యొక్క మాస్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ద మాస్ ఆఫ్ ద సాయిల్ అంతే కదా మనం ఎంత మాస్ అయితే ఆ వాటర్ లో పోర్ చేసామో అంతే మాస్ వాటర్ పైకి ఇంక్రీజ్ అవుతుంది లెవెల్ ఐ మీన్ అంతే మాస్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్ అవుతుంది ఓకే సో ఇప్పుడు దీని మాస్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఇప్పుడు దీని డౌన్వర్డ్ మాస్ ఈక్వల్ టు ఎంత అవుద్ది విఎస్ జి
rho w. ఇది ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డెన్సిటీ, ఓకే, స్పెసిఫిక్ గ్రావిటీ ఫార్ములా ఏంటి, రో ఎస్ బై రో డబ్ల్యూ, రైట్. డెన్సిటీ ఆఫ్ ద సాయిల్ బై డెన్సిటీ ఆఫ్ ద వాటర్ ఈజ్ నథింగ్ బట్ జీ. యాక్చువల్గా స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ వాటర్ జీ డబ్ల్యూ ఈక్వల్స్ టు 1, ఎందుకంటే పైన రో డబ్ల్యూ ఉంటుంది, కింద రో డబ్ల్యూ ఉంటుంది. ఐ మీన్ ఇది మనకు కావాల్సిన మెటీరియల్, ఇదేమో స్టాండర్డ్ ఫ్లూయిడ్ కదా, సో 1 ఉంటుంది. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసింది ఏంటి, జిఎస్, ఓకే. సో జిఎస్ కాబట్టి విచ్ ఈస్ ఈక్వల్స్ టు రో అంటే మాస్ బై వాల్యూమ్, దట్ మీన్స్ ఎంఎస్ బై విఎస్ బై రో డబ్ల్యూ కదా. ఇప్పుడు ఇందులో ఎంఎస్ కావాలంటే ఏమవుతుంది, ఎంఎస్ ఈజ్ ఈక్వల్స్ టు జి రో డబ్ల్యూ ఇంటూ విఎస్, అంతే కదా. సో ఇది విఎస్, ఇది డౌన్వర్డ్ ఫోర్స్, ఓకే. సో డౌన్వర్డ్ ఫోర్స్ అంటే సాయిల్ యొక్క మాస్ ఇది. ఇప్పుడు సాయిల్ ఆ మాస్, ఈ మాస్ సాయిల్ ని మనం వాటర్ లో పోర్ చేసినప్పుడు వాటర్ అనేది పైకి లేస్తుంది, అంటే కింద నుంచి సమ్ అప్వర్డ్ ప్రెషర్ ఉంది. సో అది ఎంత ఈక్వల్ అవుతుంది అంటే అప్వర్డ్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు విఎస్ ఇంటూ రోడబ్ల్యూ. ఎందుకు విఎస్ ఇంటూ రోడబ్ల్యూ, రోడబ్ల్యూ అంటే ఏంటి, మాస్ ఆఫ్ వాటర్ బై వాల్యూమ్ ఆఫ్ వాటర్ కదా. ఇప్పుడు మనకి వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎంత ఈక్వల్ అవుద్ది, మనం మాస్ అంటే ఒక సాయిల్ యొక్క ఎంత వాల్యూమ్ అయితే మనం పోర్ చేసామో అంతే వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్ అవుద్ది కదా. సో మనం ఇక్కడ విడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు విఎస్ తీసుకుంటే అప్పుడు ఎండబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు విఎస్ ఇంటూ రోడబ్ల్యూ, సింపుల్. సో ఇది అప్వర్డ్ ప్రెషర్. ఇప్పుడు టోటల్ సబ్మర్జ్డ్ మాస్ ఏమవుతుంది, అప్పుడు రో సబ్మర్జ్డ్ ఈజ్ ఈక్వల్స్ టు విఎస్ జి రో డబ్ల్యూ మైనస్ విఎస్ రో డబ్ల్యూ. ఇప్పుడు ఇందులో విఎస్ రో డబ్ల్యూ కామన్ చేస్తే ఇంటూ జి మైనస్ 1 బై బి బై. సో రో సబ్మర్జ్డ్ ఈక్వల్స్ టు, సో దిస్ ఈస్ ద ఫార్ములా, ఓకే. ఇప్పుడు దీన్ని ఇలా కాకుండా మనం ఈ రెండు డైరెక్షన్స్లో ఈక్విలిబ్రియం కన్సిడర్ చేసి కూడా తీసుకోవచ్చు. సపోజ్ ఈక్విలిబ్రియం కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు మనకి సాచురేటెడ్ మాస్ ఏమవుతుంది, ఇందులో సాచురేటెడ్ అంటే మనం ఆల్రెడీ చూసాం ఏంటి, సింపుల్గా వాటర్లో వాయిడ్స్ అన్ని వాటర్తో ఫిల్ అయినప్పుడు, సారీ సాయిల్లో వాయిడ్స్ అన్ని ఎప్పుడైతే వాటర్తో ఫిల్ అవుతాయో అదే సాచురేటెడ్ మాస్ కదా. సో ఇప్పుడు ఈ డౌన్వర్డ్ ఫోర్స్ ఏదైతే ఉందో అది అన్సాచురేటెడ్, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ సాయిల్ ఉంది, దాంట్లో వాటర్ ఉంది, అంటే అది సాచురేటెడ్ మాస్ మైనస్ ఈ అప్వర్డ్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని మైనస్ చేసుకుంటాం, విచ్ ఈస్ నథింగ్ బట్ విఎస్ రో డబ్ల్యూ, విచ్ ఈస్ ఈక్వల్స్ టు అన్ని ఇది ఎన్ సబ్మర్జ్ కదా. ఎన్ సబ్మర్జ్డ్ ఈక్వల్ అన్ సాచురేటెడ్ మైనస్ విఎస్ రో డబ్ల్యూ, రైట్. సో ఇప్పుడు విచ్ ఈస్ ఈక్వల్స్ టు సాచురేటెడ్ మాస్ అంటే ఏంటనుకున్నాం, సాయిల్ మాస్ ఆఫ్ ద సాయిల్ ప్లస్ ఆ వాయిడ్స్లో ఉన్న వాటర్ యొక్క మాస్, అంతే కదా. అప్పుడు ఏమవుతుంది, ఎంఎస్ ప్లస్ విఎస్ రో డబ్ల్యూ ఇంటూ మైనస్ వి రో డబ్ల్యూ, ఓకే. సో వి రో డబ్ల్యూ విచ్ ఈస్ ఈక్వల్స్ అప్పుడు రో సబ్మర్జ్ ఈక్వల్ టు ఎంఎస్ ప్లస్ విఎస్ రో డబ్ల్యూ మైనస్ వి రో డబ్ల్యూ బై వి. దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఎంఎస్ ప్లస్ విఎస్ రో డబ్ల్యూ బై వి ఈ పార్ట్ని విడిగా ఈ పార్ట్కి బై వి తీసుకుంటే అప్పుడు ఈ పార్ట్ ఏమవుతుంది, సింప్లీ సాచురేటెడ్ డెన్సిటీ కదా. సో సాచురేటెడ్ మైనస్ ఇప్పుడు వి రో డబ్ల్యూ బై వి, వివి క్యాన్సిల్ చేసుకుంటే రో డబ్ల్యూ, రో సబ్మర్జ్డ్ ఈజ్ ఈక్వల్స్ టు సాచురేటెడ్ డెన్సిటీ మైనస్ రో డబ్ల్యూ, ఓకే. సో సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రిలేషన్, మనకి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్లో క్యాలిక్యులేషన్కి అయినా దేనికైనా కూడా ఈ రిలేషన్ చాలా యూజ్ అవుతుంది, ఓకే. సో దిస్ ఈజ్ ద వాల్యూమ్ మాస్ రిలేషన్ ఆఫ్ ఎ సాయిల్, అంటే సాయిల్లో వాల్యూమ్కి మాస్కి రిలేషన్ ఏంటి, మెయిన్గా డెన్సిటీస్, ఓకే. అండ్ వాల్యూమ్కి వెయిట్కి, మనం మాస్ చూసాం కదా ఇప్పుడు వెయిట్కి, యాక్చువల్గా మనం మాస్ బై వాల్యూమ్, మాస్కి వాల్యూమ్కి ఉన్న రిలేషన్ని డెన్సిటీ అంటున్నాం, ఓకే. సో వెయిట్కి వాల్యూమ్కి ఉన్న రిలేషన్ని యూనిట్ వెయిట్ అంటాం. సో యూనిట్ వెయిట్ ఆఫ్ ద సాయిల్, నెక్స్ట్ డ్రై యూనిట్ వెయిట్ ఆఫ్ ద సాయిల్, సాచురేటెడ్ యూనిట్ వెయిట్ ఆఫ్ ద సాయిల్, సబ్మర్జ్డ్ యూనిట్ వెయిట్ ఆఫ్ ద సాయిల్, నెక్స్ట్
mass density of the solids, unit weight of the solid particles. So అది next video లో చూద్దాం. Okay, so thank you. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా రాంగ్ అనిపించినా అది ప్లీజ్ కమెంట్ పోస్ట్ చేయండి, నేను దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను.